అభ్యర్థుల అభ్యున్నతి స్వయం సమృద్ధి కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీయే అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. చింతలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినటువంటి చేరికల కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఇర్ఫాన్, సల్మాన్ బాయ్, ఫిరోజ్ బాయ్ల ఆధ్వర్యంలో 127 రంగారెడ్డి నగర డివిజన్ గిరినగర్ కు చెందిన వసీం భాయ్ తో పాటుగా 50 మంది యువకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతి స్వయం సమృద్ధి కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మైనార్టీల 9 ఏళ్ల కాలంలో షాదీ ముబారక్ 80% సబ్సిడీతో 10 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు, నూతన మైనారిటీ స్కూళ్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. మన సంక్షేమం కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించేలా పార్టీలో నూతనంగా చేరుతున్న నాయకులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు అంజం అహ్మద్, సుల్తాన్, ఇమ్రాన్, హంజా, సుఫియాన్, ఇర్షాద్, ముస్తఫా, బాబాజానీ, అహ్మద్ ఖురేషీ, జామీర్, ఇబ్రహీం, మజార్, మొయినుద్దీన్, ఇఫ్రోజ్లతో పాటుగా అఫ్రోజ్లతో పాటు 50 మంది ఈ కార్యక్రమంలో చేరారు. 127 డివిజన్ బీఆర్ఎస్ యువ నాయకులు రమ్యగౌడ్, అల్లావుద్దీన్, అంశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.